కుప్పం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా గ్రామ స్థాయి ఎన్నికలు వేరు అసెంబ్లీ స్థాయి ఎన్నికలు వేరు అన్నట్లుగా చూడాలా టీడీపీకే ఓ మలుపు అనుకుంటే పల్లెపోరు తీర్పు పట్టణపోరులో వచ్చే తీర్పులను బేస్ చేసుకున్న తర్వాతే ఓ అంచనాకు రావాల్సిందా అసెంబ్లీలో కుప్పమైతే చంద్రబాబు గారిని కాదని గెలవగలిగినటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటిది స్థానికంగా అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్ వాస్తవంగా గ్రామ స్థాయిలో జరిగిందల్లా నేను చెప్పినట్టు ఇక్కడ ప్ర చంద్రబాబుకి వ్యతిరేకము అనే కంటే కూడా బాబు గారు పెట్టిన మనుషులకు వ్యతిరేకం బాబు గారిని ఇబ్బంది పెట్టింది ఇప్పటికి కూడా సరే సాక్షి కానీ వీళ్ళ అనుకూల మీడియా అంతా కూడా వాళ్ళనే ప్రొజెక్ట్ చేస్తుంది అందులో బాబు అయిపోయాడు అనేటువంటి బట్ అక్కడ ప్రాక్టికల్గా ఈ లోపాలను యూజ్ చేసుకున్నారు దాదాపు ముప్పై వేల పైన మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు సర్పంచ్ స్థానాలు ఇచ్చింది నిన్న డెబ్బై నాలుగు టోటల్గా డెబ్బై ఐదు అనేటువంటిది ఎనభై ఐదు శాతం ఓటింగ్ అటుకెళ్ళింది సరే అర్ధరాత్రి పోట్లు చేశారు డబ్బులు పంచారంటే డబ్బులు మనమైనా పంచుతాం ఇంతకుముందు పంచకుండా ఏం జరగలేదు ఎవరైనా పంచుతూనే ఉన్నారు పంచేటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది పబ్లిక్ తీసుకునేటువంటి పబ్లిక్ డిసైడ్ చేయాల్సిందే కానీ ఎవరు ఎన్ని నీతులు చెప్పినా అది అట్లాగే ఉండిపోతుంది ఇక్కడ మెయిన్ ఇష్యూ అలా ఏంటంటే ఓ నలుగురు చేతుల్లో పార్టీ ఉంటాం అందుకని చంద్రబాబు గారు నిన్న వర్చువల్ మీటింగ్ కూడా పెట్టి మళ్ళీ తర్వాత వస్తాను కూర్చుందాం కూర్చుందామని చెప్పారు వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఇంపాక్టే ఆయన మీద పడి ఆయన మీద పడింది అక్కడ అంతా బాగుంది బాగుంది ఇంకేముంది మనకు అసలు గెలుపుకి అడ్డే అన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఓటమి ఒక రకంగా షాక్ గురి చేసిందని చెప్పచ్చు మూడవ విడత పోలింగ్లో చంద్రబాబు గారికి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పచ్చు అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్తో కొంతమంది దీని మీద సర్వే చేసినప్పుడు బాబుగారితో మాకేం ప్రాబ్లం లేదు బాబుగారు ఇక్కడ వాళ్ళని నమ్మితే వీళ్ళేమో ప్రతిదానికి డబ్బులు లంచాలు తీసుకున్నారు ఏ సంక్షేమ పథకం వచ్చినా ఆ టైంలో ఆ పథకానికి కూడా లంచాలు తీసుకున్నారు ఇంకోటి కార్యకర్తలకి ఇచ్చుకున్నారు కార్యకర్తల దగ్గర కూడా లంచాలు తీసుకున్నారు దాంతో విరక్తి చెందేశారు అదంతా మార్చుకుంటే సాధ్యమే ఆయనకి మార్చడం కష్టం కూడా కాదు గ్రౌండ్ లెవెల్ కరప్షన్ పార్టీలోనే ఇంటర్నల్గా పెరిగేటప్పటికి విరక్తి చెందినటువంటి వాళ్ళు పబ్లిక్ని కూడా రెచ్చగొట్టారు ఓట్లు వేయించారు ఇక్కడ వినబడుతున్నటువంటి మాట అసెంబ్లీ టైంకి ఈ సార్ట్అవుట్ చేసుకుని మూవ్ కావాల్సిన బాధ్యత బావుగారి మీద ఉంది